వాళ్ళందరూ దూరిపోయారు అప్పుడే లోపలికి. ఇప్పుడు మా అమ్మ మీద కష్టపడి చదివేస్తుంది చీకట్లో అని కళ్ళుకి లైట్ పెట్టుకొని మరిని మా నోట్లో వేలు పెడదాం కొరుకుతుందేమో చూద్దాం. టెడ్డి బేర్లా ఉంది అసలు, ఓ కళ్ళు ఎర్రగున్నాయి పడుకోలేదు కదా. ఆ డాగ్ పేరు ఏమనుకున్నారు, భారీ అంట దాని పేరు. భారీగా ఉంది పర్సనాలిటీ కూడా, భలే ఉంది అసలు బర్రీయా. మేము ఇద్దరం కలిసి చాక్లెట్ పిల్ల అని మడత పెట్టేసాము, జేబులో పెట్టేసాం మడతెట్టి. ఒరే దాన్ని ఎందుకు రా కొడుతున్నావు, కొట్టిగలదు. ఇంకా మన ఫుడ్ వచ్చిందంట, వీళ్ళు గావర పెట్టేస్తున్నారు, చల్లారిపోతున్నారా మీరు ఎక్కడ చల్లారిపోయారు అనేసి. మన సబ్స్క్రైబర్స్ కి ఈరోజు ఎవరి బర్త్డే వాళ్ళకి హ్యాపీ బర్త్డే టు యూ. భలే ఉంది కేక్ అసలు, ఇది బుర్ర బాధేసుకుంటుందా. ఇంకో రివర్కి అటుపక్క స్కేరీ హౌస్ ఉందన్నమాట, కొంచెం భయంకరంగా ఉంటుందట, వెళ్దాం అంటున్నారు. కాకపోతే ఇట్టు నుంచి దాటడానికి అసలు ప్లేస్ లేదు. ఇవి ఎలక జాతికి చెందినవంట, ఎంతే ఉండే చూడండి. ఏకంగా ఎలకల్లో అతిపెద్ద ఎలకట, ఏం చెప్తా నాకు తెలీదు. ఈ వీడియో చాలా బాగుంటుంది, మీ ఇంట్లో పిల్లలు ఉంటే తప్పకుండా చూపించండి. ముందైతే ఈ వీడియోని లైక్ చేసి ఫుల్గా చూసి మీకు నచ్చిన 3 డైలాగ్స్ని ఒకే కమెంట్లో పిన్ చేయండి. నా మనసుకు నచ్చిన కమెంట్ మాత్రం ఖచ్చితంగా పిన్ చేస్తాను. రోడ్లు ఖాళీగా ఉన్నాయి, వీకెండ్ కదా, జనాలు చక్కగా ఎవరిళ్ళలో వాళ్ళు చిల్ అవుతుంటారు అనమాట. ఇంక అందుకే పెద్దగా ట్రాఫికే ఉండదు బయట. దెయ్యాల వెళ్ళ చూడడానికి వెళ్తున్నాము, అరగంటలో వచ్చాము, ఎక్కడ ఖాళీ లేదు చూడండి, కార్లు ఫుల్గా. వీళ్ళు జీపు ఎంత పిసర ఉంది కానీ ఎంత బాగుందో. పరమ గారు టికెట్లు తెచ్చమంటున్నారు వెళ్ళి. మన బుడ్డోడికి ఫ్రీ టికెట్. ఇగోండి విల్లాకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు సైడ్లు టికెట్లు అమ్ముతున్నారు, కాకపోతే బ్యాక్ సైడ్ నుండి నో ఎంట్రీ అట. ఇక్కడ చూడండి అక్కడ టికెట్ తీసుకుందాం వెళ్ళి. ఆ ఫ్రంట్ క్యూ ఎక్కువ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాం బ్యాక్ సైడ్. ఇంకొన్ని పెద్దోళ్ళకి ఒక్కొక్కరికి 100 బాత్స్. ఇక్కడ ఈ 100 బాత్లు ఇచ్చి టికెట్లు కొన్నా సరే లోపలికి వెళ్ళి ఐస్ క్రీము వాటర్ బాటిల్ ఏదో ఒకటి మనం కాంప్లిమెంటరీగా తీసుకోవచ్చు అనమాట, ఒక టికెట్ మీద ఏదో ఒక ఐటమే. అబ్బో పెద్దోళ్ళ ఆటోలు కూడా వచ్చారు, చక్కగా వీల్ చైర్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. మనోడు ఫ్రీ టికెట్ కాదు కానీ ఎందుకొని వస్తున్నాడు. ఇంకో ఈ షోస్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు, 4:30 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇంకో 9:30 వరకు అవుతుంటాయి లైన్గా షోస్. ఇల్లు బండి చూడండి ఎంత బాగుందో, నించొని తొక్కేస్తున్నారు ఎలక్ట్రిక్ సైకిల్. ఇక్కడికి రావాలంటే ఈ బస్ ఫెసిలిటీ ఇలాంటివన్నీ ఉండవన్నమాట, కావాలంటే మనం టాక్సీ బుక్ చేసుకోవడం లేకపోతే మనం ఓన్ ట్రాన్స్పోర్ట్లో రావడమే. అందరూ బ్యాంకాక్ బ్యాంకాక్ అంటారు కానీ మన బ్యాంకాక్ సిటీకి అవుట్స్కట్స్లో ఉంటుంది అనమాట ఇది, చాక్లెట్ విల్లా అంటారు. ఈ అక్టోబర్ నవంబర్ ఆ టైంలో వచ్చామంటే విల్లా నిండా దెయ్యాలి. ఇంకోండి ఇలా శనివారం ఆదివారాలు వచ్చామంటే ఇలా నడ్డానికి కూడా ఖాళీ ఉండదన్నమాట, అడ్డు పెట్టేసారు కార్లు రోడ్డు మీద. బుడ్డోడు చెయ్యి వదలట్లేదు ఆ డాడీ, మనం పొట్టామని పట్టుకోకపోయినా పర్లేదు అనమాట, శుభ్రంగా నడుస్తుంది. మనోడు చెయ్యి ఇలా వదిలేమా పారి పరుగో, వదిలించుకొని మరి పరిగెత్తేస్తున్నాడు. ఇంకో బిల్డింగ్లకి అప్పుడే లైట్లు వేస్తారు, ఇక్కడ ఇక్కడికి వస్తే ఏదో వేరే కంట్రీలోకి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట, ఎంత బాగుందో. ఇక్కడ వీక్ డేస్ టికెట్ తక్కువ అనమాట 100 బాట్స్, వీకెండ్స్ అయితే 150 బాట్స్. ఇక్కడ పిల్లలకి పెద్దలకి అందరికీ శని ఆదివారాలు సెలవు కదా, ఇంకా ఆ రోజులు మాత్రం కొంచెం 50 బాట్స్ ఎక్కువ పెట్టారు. పాప్కార్న్ డబ్బా ఎంత పెద్ద ఉందో. ఇంకొన్ని పెద్ద పెద్ద ఫ్యామిలీలు అనుకోండి ఇలా మినీ వ్యాన్లో వస్తారు, అమ్మో ఈ పక్క అంబులెన్స్ ఉందంటే లోపల ఎంత భయంకరంగా ఉంటుందో. ఇల్లు పిల్లకి తలకి ఏదో తగిలించారు, గజాలు ఆడిస్తుంది, ఇది ఆకలేస్తుంది కదా. తిరుగుతుంది తిరుగుతుంది వెళ్ళా వెనక పక్క టికెట్లు కొనుక్కొని ఫ్రంట్ సైడ్ వచ్చాం అనమాట. ఈ ఫ్రంట్ లుక్ చాలా బాగుంది, ఈ 2 పిల్లల తాయకులు ఇక్కడ ఆపిసారనమాట టికెట్లు తీసుకోమంటున్నారు. వీళ్ళకి ఒక అంతరు చెప్తే అర్థం అవ్వట్లేదు బుడ్డమ్మకు తీసామా లేదా అని అడుగుతున్నారు. మరో 3 టికెట్లు చింపిస్తుంది ఇక్కడ, ఎందుకు మన పర్సలో ఉండి చూపిద్దాం. ఆ 3 తీసుకుంటే ఈ 3 ఏడ్ చేయాలని అడుగుతున్నారు వర్మ గారు, నవ్వుతున్నారు. వీళ్ళు పిల్ల చిన్న దెయ్యం పిల్ల తయారైంది, అబ్బా అబ్బా ఆక్టోపస్ పిల్ల చేతిలో బొమ్మేట అని చూస్తున్నాడు మనోడు. అందరూ మంచిగా తయారై వచ్చారు. వీళ్ళు మా అమ్మ ఎవరో కాకినెత్తుకొని ఎర్రగా చూస్తుంది. నా అలాగా లిప్స్టిక్ అంటే ఇష్టం కదా, చేతికి నెయిల్ పాలిష్ కూడా వదలలేదు. ఇది డ్రెస్సో నైటీయో అర్థం అవ్వట్లేదు, ఏకంగా ములిగిపోయింది. అలా పక్క వెళ్ళమంటుంది, మనోడు మాత్రం గుడ్లు బయట పెట్టి మరి చూస్తున్నాడు. బా బాతులు ఎంత బాగున్నాయో, ఏంటివి బాతులా హంసలా? హంసలు అంట, భలే ఉంది అసలు. లొకేషన్ అయితే అదిరిపోయింది, చాక్లెట్ పిల్ల మొత్తం అంతా హాలోయిన్ థీమ్ అనమాట, కలర్స్ అన్ని మార్చారు ఎక్కువ థీమ్. స్పూకీ టౌన్లోకి వెళ్దాము, చాలా బాగుంటాయి ఇక్కడ హంసలు ఉన్నాయన్నమాట. స్పూకీ టౌన్ అంటే అది, లోపలికి వెళ్దాం. పదండి 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 పదండి. ఎలుగుబంటికి ప్యాంట్ షర్ట్ వేసి కాపలకు నించోబెట్టేశారు గేట్ దగ్గర, దాని చేతులు చూసి మనోడు ఎత్తుకోమంటున్నాడు. మరీ దగ్గరికి వెళ్ళక బగ్గరద్దంటే వినట్లేదు, ఉండండి ముఖంలో ముఖం పెట్టి చూద్దాము. ఈ వీధిలో అసలు ఏముందో ఏదో లోపలికి వెళ్దాము, ఫుల్గా పొగలు వచ్చేస్తున్నాయి. ఇది మనం ఎటు తిరిగితే అటు తిరుగుతుంది, వెనక నుండి పట్టేస్తుందేమో అని భయం వేస్తుంది. ఇల్లు దయ్యం కర్ర పట్టుకొని ఊగిపోతుంది, బియ్యం తాలింపు పెడుతున్నట్టు ఉంది కష్టపడి, ముక్కు ఏకంగా నొత్తలు పడిపోయింది. మనోడు ఎవరికీ భయపడడం లేదు కానీ ఈ దయ్యం మాత్రం భయపడుతున్నాడు అనమాట, చెయ్యి వదిలేస్తున్నాడు దెబ్బకి.
ఇగో ఈ కుండలో బిర్యానీ అంత బే అయిపోతే అంతబే తిన్నానికి రెడీగా ఉన్నారు వీళ్ళు ఇక్కడ. చక్కగా కుర్చీలేసి కూర్చోబెట్టారు అస్థిపంజరాల్ని. టేబుల్ నిండా సీసాలే. వీళ్ళెవరో పిల్లని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. చేతులు ఎవరో చంటి పిల్ల. గేజిన్ సైడ్ చేస్తారు అప్పుడే అంకుల్కి. ఈస్ట్ కుక్కలు వెస్ట్ కుక్కలు పెట్టి జెండా ఒకేలా నించున్నాడు అంకుల్. వీళ్ళు కారు ఎప్పుడుదో ఏకం గెలిసిపోయింది. సైలెంట్గా అస్థిపంజరాన్ని కన్నం పెట్టేసినట్టున్నారు ఈయన. హెల్లో నాగేంద్ర అని భుజం మీద చెయ్యాలట, దెబ్బకు పారిపోతారు. కామ్గా ఉన్నాటిని కెలుగుతున్నారు. ఇక్కడ ఏదో గుమ్మడికాయ చక్రం ఉంది, ఇందు లోపల నుంచి వెళ్దాం లోపలికి. ఈ విల్లా చాలా పెద్దది, ఇంకా మనం చూడాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. వీక్డేస్ అయితే మధ్యాహ్నం 2 నుంచే ఓపెన్ చేస్తారు ఇది. ఓన్లీ శనివారం ఆదివారం మాత్రం మధ్యాహ్నం 3 నుండి ఓపెన్ చేస్తారు, రాత్రి 10 వరకు. అలాగని మరీ 2-3కి వచ్చేకపోయినా 4:30 టైంకి ఇక్కడ ఉండేట్టు చూసుకోండి, సరిపోద్ది. గడ్డుకొప్పు ఎవరో నిప్పటినిస్తున్నట్టున్నారు. ఇల్లి పిల్లడెవరో స్కెలిటన్ షేపులు మార్చేస్తున్నాడు. దాని ముఖం చూడండి, నన్ను వదిలి అన్నిటి పెట్టింది ముఖం, అయినా వదలట్లేదు. పొట్టమ్మ గాబరా గాబరా అయిపోతుంది, ఏడు చూస్తుందో అలాంటి పదమంటుంది. లెట్స్ ఎంజాయ్. ఓహో పెద్ద మ్యూజిక్ ట్రూపే ఉంది ఇక్కడ. అందరూ గొడుగులు వేసుకుని మరి తిరిగేస్తున్నారు, వర్షం కాదు కానీ. ఇదేదో మా ఊరికి అంటస్తంభంలో ఉంది. ఇగో వీళ్ళు ఇక్కడ పాప్కార్న్ అమ్ముతున్నారు, పాప్కార్న్ తీసుకుందాం ఒకటి. నాది ఈంది బుడ్డదాంది 3 టికెట్లు ఉన్నాయి కాబట్టి ఒక టికెట్ ఇచ్చి పాప్కార్న్ తీసుకుందాం. ఓహో ఇలాగంటే అలా ఉంపేస్తున్నారు అనమాట గిన్నెతోని, వేడి వేడిగా పాప్కార్న్. ఇవ్వండి మన వైపు ఫోన్ పే లాగా ఇక్కడ ప్రాంప్ట్ పే అంటారు దీన్ని. మన దగ్గర టికెట్లు అయిపోయి అనుకోండి అప్పుడు పే చేయొచ్చు. మన టికెట్ మీద తీసుకున్నారు పాప్కార్న్. ఇవ్వండి టికెట్ మీద పాప్కార్న్ అది తీసుకోవచ్చు అన్నారు కదా, తీసుకున్నారు పాప్కార్న్. ఎన్ని మొత్తం 3 టికెట్స్ కదా. ఓకే ఓకే, ఆల్రెడీ ఒక టికెట్ ఎగిరిపోయింది, ఒక టికెట్ బదులు పాప్కార్న్ తీసుకున్నాం. ఇంకా ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్ కదా, ఇంకా ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్ ఏమైనా కొనుక్కోవచ్చు. సరే సరే, ఇది ఏదో అచ్చం మన బుడ్డమ్మ హెయిర్ స్టైల్ లాగే ఉంది కదమ్మ ఇచ్చాడు, మ్యాచింగ్ మ్యాచింగ్. బాబా ఈ డాగ్ చూడండి ఎంత బాగుందో అందంగా. దీని తోకే ఏకంగా పెద్ద ముఖం అంత ఉంది. ఈ డాగ్ పుల్లా ఉందన్నమాట, లయన్ లాగా. ఎంత బాగుందో బాబు దాని కళ్ళు. ఈ రూమ్ తాళాలు మర్చిపోయి వచ్చినట్టున్నారు, ఆ రూమ్ లోకి గట్టి తీసుకెళ్తారో ఏటో. టెడ్డి బెర్లా ఉంది అసలు, ఓ కళ్ళు ఎర్రగున్నాయి, పడుకోలేదు కదా. తాళాలు తెమ్మని ఎవరిని పంపించారనమాట, ఈ లోపు ఈ తాడు తీశారు. ఫోటోలు ఎవరైనా దిగితే దిగండి అందాకలకి అంటున్నారు. మనోడు గబగబా పరిగెత్తుకుని వచ్చి దూరిపోతున్నాడు, అసలే మ్యాచింగ్ బనే వేసుకున్నాడు ఒకటి. ఇషాంత్ దగ్గరికి వెళ్ళి ఖర్చు వస్తుంది, ఇషాంత్ దగ్గరికి వెళ్ళొద్దు బాబే. అసలే అబ్బో ఫొటోస్ దిగచ్చా, పాప ఆవిడ ఖర్చు వస్తుంది అంట, భయపడుతున్నారు ఆవిడ. అయ్యయ్యో భయపడిపోతున్నారు ఆవిడ, అసలు దాని పక్కకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. పాప ఆవిడ హ్యాండ్ బ్యాగ్ నాకేస్తుంది. ఈవినింగ్ స్నాక్స్ పెట్టకుండా తీసుకొచ్చినట్టున్నారు. ఇలాంటి తోటి ఇంట్లో ఉంటే మరి ఇంటి పక్క కూడా ఎవరు చూడరు బాబే. భలే ఉంది అసలు ఈ తాయి ఆవిడ ధైర్యం చేసి బాగానే కూర్చుని పోతారు దాని పక్కన. నిల్చోనుంటే నిచ్చినేసేద్దామని భయం గల. మన పొట్టమ్మ ఎల్లలో వద్దా ఎల్లలో వద్దా అని ఆలోచిస్తుంది. ఆ డాగ్ కానీ గట్టి తుమ్మిందంటే జుట్టుకేసిన రంగు ఎగిరిపోద్దేమో. గల తోక గట్ట తొక్కకుండా జాత నించోమంటున్నాం పక్కన. పొట్టమ్మకి నవ్వాలో వద్దా అని అర్థం అవట్లేదు గల. ఏం అందలే కత్తి. దాన్ని చూడు క్లియర్గా, భలే ఉంది అసలు. ఇది కానీ మా డాడీ చూసారంటే ఇలాంటి కుక్క ఒకటి ఇండియాకి తేవచ్చు కదని అడుగుతారు. ఈ కుక్క చిన్నదే కానీ చుట్టూ ఉన్న జూలే పెద్దది. ఓ 5 ఇంచీలు ఒత్తున్నట్టు ఉంది జుట్టు మాత్రం. ఇదిగో రూమ్ తాళం తెచ్చారు, లాక్ తీస్తున్నారు. ఇదిగో మన ముందు ఒక ఇద్దరు ఉన్నారనమాట, ఈ తర్వాత మనం వెళ్ళాలి లోపలికి. ఆ లోపల సింహం లాంటి కుక్క ఉంది కదా, దాని దగ్గరికి వెళ్ళడానికి లైన్ కట్టాలన్నమాట. చూడండి ఎంత క్యూ ఉందో. ఇగో ఈ నల్ డ్రెస్ వేసుకున్నాడు, ఫోటోలు తీయమంటే తీస్తున్నారనమాట. దాని దగ్గరికి వెళ్దాము, భయంగా ఉంది కానీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను. నువ్వు టెడ్డీతో ఉండు ఇషాన్, నువ్వు డాగ్ దగ్గరికి, నువ్వు టెడ్డీ దగ్గరికి వెళ్ళి కదా. ఎంత బాగుందంటే చాలా బాగుంది అసలు, జూల్గా ముట్టుకోవాలంటే భయం వేస్తుంది. ఇషాన్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు దానికి. దీని కొన్నాకంగా జారిపోయింది, భలే ఉంది అసలు జూలు జూలుగా, ఎంత బాగుంది మెత్తగా. దీనికి నాలుగు మీద పుట్టుమచ్చో మరి పెడిగ్రీ ముక్కు ఉండిపోయిందో కానీ మూత కూడా వెరైటీగా ఉంది డాగ్ది. 8 సంవత్సరాలు ఉంటాయో కానీ సౌండ్ చేస్తే కలబడిందంటే ఇంకంతే, ఒక ముక్కగా ఎగిరిపోద్ది. చాలు చాలు, మరి ఎక్కువసేపు ఉండిపోతే ఇక్కడ లైన్ చూడండి బయట అంత ఉంది, లైన్ చూపించండి. బయటకు వచ్చాం గబగబా. ఆ డాగ్ పేరు ఏమనుకున్నారు, భారీ అంట దాని పేరు. భారీగా ఉంది పర్సనాలిటీ కూడా, భలే ఉంది అసలు. బర్రియా క్యూట్ ఫ్రెండ్లీ గుడ్ ఈటర్ అంట. ధర ఇషాను ఇక్కడ గోల్డెన్ టెడ్డీస్ ఉన్నాయి,
అలా దెయ్యం ఇందాక తెగుపోతుంది అనమాట ముసలి దెయ్యం. చూడండి రెయిన్ కోట్ వేసుకుంది, వర్షం పడుతుంది ముందే తెలుసుకోవాలి దీనికి. ఇల్లి టెడ్డీ చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ మిడ్డీలు కనిపిస్తున్నాయి, పై పై బాడీ లేట్ అయిపోయాయి. ఈ పూల్లోని చిన్న చిన్న పందులు పందుల్లో ఉన్నాయన్నమాట. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ రోడెంట్ ఏదో ఉంటుంది. నన్ను ఇది ఏంటిది, క్యాపిబారా, క్యాపిబారా ఏదో అంట. భలే ఉంది అసలు. ఏ క్యాపిబారా నెమ్మదిగా ఇది తిరిగింది, అబ్బో దొండ్రుతుంది పూల్లోని. క్యాపిబారా అతి పెద్ద ఎలక, ఎలకల్లో అతిపెద్ద ఎలక. ఏ భలే ఉన్నాయి ఎలకలు. అర్థమేది, ఇవి ఎలక జాతికి చెందినవంట. ఎంత ఉండే చూడండి, ఏకంగా ఎలకల్లో అతిపెద్ద ఎలకట. ఏం చెప్తాగా నాకు తెలీదు, భలే ఉంది అసలు. ఏ డాన్స్ చేస్తుంది టెడ్డి, అది ఏయ్ అది కమాన్ కమాన్ కమాన్, భలే గెంతుతున్నాయి. ఒకటి ఏయ్ కత్తి చెయ్యి ఇక్కడ, ఆ చెయ్యి అగోగో కత్తి, నేను వచ్చిన స్టెప్ అయ్యి ఇటు ఇటు తిరుగు. అది అది కష్టమైనా కానీ పర్లేదు, ఈ గొడుగులు మధ్యలో తీసేద్దాము టెడ్డీస్ని. భలే గెంతున్నాయి అసలు, సెంటర్లో కదలలేకపోతున్నాయి. ఏడు తినేసాయో బాబాయ్, అసలు ఎంత బాగా తయారు అయ్యారంటే, నేనే అసలు ఎంత తయారు అవుతానంటే. నువ్వు తయారు అవ్వకర్లేదు, మామూలుగా ఉంటావని అంటున్నారనమాట, అందుకే ఇంక తయారు అవ్వలేదు. ఏరీలు ఎక్కడికి వెళ్ళిపోయారు, నువ్వు ఇక్కడ డ్యాన్స్లు వేస్తున్నారు, అక్కడ టెడ్డీలు వేస్తే ఇక్కడ ఈయన వేస్తున్నారు. చినుకులకి తడిసిపోయేలాగా అయిపోయినట్టు ఉంది టెడ్డీ పేరు. తలకి ఎంత పెద్ద తగిలించిందో, ఆ బుడ్డిది దీని చెయ్యి అంత లేదు కానీ చెయ్యి పట్టుకుని నడిపిస్తుంది. ఎంత క్యూట్గా ఉందో దీని దగ్గరికి వెళ్ళి కత్తి, అది అది అమ్మో ఇక్కడ చూడండి భయంకరంగా ఉంది. ఇదేదో ఇది వచ్చి అందరినీ భయపెడుతుంది, అది కింగ్ కాంగ్. జనాల మధ్యలోకి వచ్చి రుబ్రోల్లో తిరుగుతుంది. అమ్మో ఒక ఊపు ఊపిస్తున్నాయి అనమాట ఇవి వచ్చి, ఎంత బాగున్నాయో అమ్మో, మొత్తం అందరినీ భయపెడుతున్నాయి. ఇల్లు భలే ఉంది అసలు రుబ్రోల్ లాగా. అవి నెమ్మదిగా పైకి ఎక్కుతున్నాయి అనమాట, మరి డాన్స్ చేస్తే ఏటో, మరి ఏ వెళ్ళిపోతున్నాయి, సైలెంట్ వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఈ అనుకున్నది మరి నేను అడ్డు తిప్పుకుని వెళ్ళిపోతుంది. ఇషాన్ వెళ్ళరా వెళ్ళరా పైకి వెళ్ళరా, ఇంకో మెట్ల దగ్గరికి వెళ్ళు. ఇల్లు పాప చూడండి చక్కగా తయారయ్యింది స్ట్రాలర్లో వచ్చి కూడా. ఇషాన్ కత్తిని వెళ్ళి ఏవి అబ్బో ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇషాన్ అల్లు చూడు ఏడొస్తుందో, ఇషాన్ అటు చూడు. రోజు బూస్ట్ అవుతున్నట్టుంది, మంచి దిట్టంగా ఉంది. ఓ వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని తీసుకుంటుంది. ఈ గొరిల్లా షర్ట్ గుండీలు బద్దలైపోయినట్టున్నాయి, మన బుడ్డోని భయపడుతుంది. ఏదో భయం వేసిందా ఇచ్చి తల్లి, బాగున్నాయా అమ్మా, జస్ట్ మిస్ పడిపోనిది. ఇవి చక్కగా ఈ మధ్యలో బ్రిడ్జ్ ఎక్కి వేగంగా తెగఫీడ్ చేసేస్తుంది అనమాట. మొత్తం నాలుగు పక్కల అన్నింటినీ కవర్ చేస్తున్నారు అందరినీ ఈ బ్రిడ్జ్ మీద నుంచి. మరి ఓవర్ యాక్షన్ చేసేస్తుంది, ఇటు పక్క రావడం లేదు అది, అక్కడికక్కడే తచ్చి ఆడుతుంది అలాగా బ్రిడ్జ్ మధ్యలో. అలా కోల అసలు చూడండి, అక్కడ మెలుకులు తిరిగిపోతుంది తలకిందులుగా. దాన్ని చూసి దీనికి పూనకాలు వచ్చినట్టున్నాయి, ఊగిపోతుంది బాబాయ్ అట్లా. అసలు అసలు పట్టుకోలేకపోతున్నాం, అసలు డాన్స్ బై డాన్స్ తగ డాన్స్ చేస్తున్నాయి. అప్పు అది అది ఇది మరీ నీ గొర్రెలు అసలు ఆగట్లేదు. అల్లటి పక్క ఏమో అవి అవి అసలు ఆ పింక్ రెడ్డి పేరు అయితే మరీ ఫీడ్స్ చేస్తున్నాయి. అల్లచ్చండి అల్లది. ఈ మాషా పొట్టిపిల్ల ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఈ బేర్ నొక్కదాన్ని వదిలిసింది. మీలో ఎంతమందికి మాషా అని బేర్ ఇష్టమో కామెంట్ చేయండి. లీనా సైలెంట్ గా దిగిపోయి వెళ్ళిపోతున్నారు పాప్కోన్ తెచ్చుకోవడానికి గల. ఓ బొగరల్లా తిరిగేస్తుంది ఇలాగన. ఇషా ఇషాన్ ఇషాన్ చూడు చూడు, ఇప్పుడు పింక్ టెడ్డీ బేర్ వస్తుంది పరిగెత్తుకొని. అన్నిటిగా చలిసేస్తున్నట్టుంది, భలే ముద్దుగా ఉన్నాయి ఒక్కొక్కటి. అల్లదైతే అస్సలు నించోలేకపోతుంది అనమాట, ఆ టెడ్డీ ఉంది కదా. ఇదిగోండి ఇంతక వరకు డాన్స్ చేసింది అల్లా టెలిపే అనమాట చివరికి అటుపక్కలు చూపించడానికి డాన్స్. ఇది ఇప్పుడు ఇవి ఇక్కడ గెంతుతున్నాయి అనమాట వచ్చి. అయితే నీలాగా తమ్ముళ్ళగా అవుతున్నాయి ఇంట్లో, మీరు అలాగే అవుతుంటారు కదా. అచ్చా నేను చెప్ప చూడండి అసలు చీచిషా చూడు 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 ఇది బుర్ర బాధేసుకుంటుందా దానికి. ఇది అబ్బాకి తల తిమ్మిరిగిపోయినట్టుంది వచ్చింది సైలెంట్ గా. ఏ వస్తుందిరా ఇషాను నీకోసం వస్తుందిరా, ఇషమ్మ హాయ్ చెప్పు, అచ్చుడు అచ్చుడు ఇషమ్మ ఇచ్చాడు.
ముసలైపోయినట్టుంది, మొఖం అంతా పండిపోయింది. మన వాళ్ళిద్దరూ దానికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తుంది. డబ్బుకలు అక్కడ పట్టిస్తున్నాడు భయంకి, ఎంత భయంకరంగా ఉందో చూడండి. సైలెంట్ వెళ్ళిపోతున్నారు డాన్స్ చేసి. మన గొరిల్ వెళ్ళిపోతుంది పాపం. హూపు ఊపిసింది అనమాట అందరినీ, ఇది మొత్తం అందరినీ భయపడుతుంది. ఇంకా ఎంత తిరిగినా మన ఓపిక అనమాట, అసలు మామూలు కాదు, చిన్న అంత చిన్నదేం లేదు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. టైం పాస్ అయిపోతుంది. పిల్లలతో వస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ రండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మొత్తం ఇవన్నీ కాదు, ఇక్కడ డైనింగ్ కూడా ఉందన్నమాట. సో డిన్నర్ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళచ్చు. మన బుడ్డోలు ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకుందాం అంటున్నారు. ఏమన్నా నా ఫ్లేవర్స్ ఏంటన్నాయి? వీళ్ళు ఒక ఫ్లేవర్ చెప్పరు అనమాట, 10 ఫ్లేవర్లు చెప్తారు. ఇంకో స్ట్రాబెర్రీయా, చాక్లెట్ ఏదో చెప్పండి, ఏదో ఒకటి. ఏంటి ఇద్దరు వెనీలా ఒకటి, చాక్లెట్ ఒకట. ఓ సరే సరే, అది శానం కిచెన్ వెనీలా ఒకటి, చాక్లెట్ ఒకటి తప్పునుకా. చాలండి, ఒకేసారి వెళ్ళిపోతే రెండు నోట్లకు అంచనా వచ్చాయి. ఇది ఈ అక్టోబర్ టైంలో వస్తే డెకరేషన్ అంతే లేవు అనమాట, ఎప్పటికప్పుడు థీమ్ మారిపోతుంటుంది. మళ్ళీ క్రిస్మస్కి వచ్చామంటే ఇంకా మొత్తం అంతా క్రిస్మస్ సంబంధించిన డెకరేషన్ అంతా ఉంటుంది అనమాట. సీజన్కి బట్టి మార్చేస్తుంటారు అన్నీ. జాగ్రత్త, పంకి నెత్తిలో పడిపోగలదు. ఇంకా మొత్తం అన్ని రెస్టారెంట్సే అనమాట చుట్టూను, ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొని డిన్నర్ కూర్చోవచ్చు. సో డిన్నర్కి మాత్రం ఖచ్చితంగా చూడండి, రివర్కి పక్కనే కూర్చోండి. చక్కగా టెడ్డీ బేర్స్ అన్ని ఇప్పుడు బోట్లో తిరుగుతుంటాయి అనమాట. సో వచ్చి మనల్ని పలకరించడం ఆడించడం అన్ని చేస్తుంటాయి. ఈ లోపలికి కానీ కూర్చుంటారంటే ఇంకా అసలు అదే ఉండదు. ఇగో ఇక్కడ బోట్లు రెడీ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు వీటి మీద మంచి మంచి బొమ్మలు ఎక్కి డ్యాన్సులు చేస్తాయి శుభ్రంగానే. మొత్తం ఈ రివర్ ఎంత ఉంటే అంతసేపు తిరుగుతాయి అనమాట చుట్టూ, బయలుదేరింది. ఇగో రివర్కి అటుపక్క స్కేరీ హౌస్ ఉందన్నమాట, కొంచెం భయంకరంగా ఉంటుంది అట, వెళ్దాం అంటున్నారు. కాకపోతే ఇట్టించి దాటడానికి అసలు ప్లేస్ లేదు, ఇట్టించి కూడా లేదు. చుట్టూ తిరిగి వెళ్ళాలంట, అగోండి అక్కడికి వెళ్ళాలి మనం ఆ హౌస్లోకి, స్కేరీ హౌస్లోకి. అబ్బో ఇదంతా ఫుల్ బటర్ఫ్లైస్తో భలే ఉంది, బటర్ఫ్లై గార్డెన్ లాగా లైట్స్తో మెరిసిపోతున్నాయి. ఓ ఇందులోనే మినీ వాటర్ ఫాల్స్. ఇవి ఇలా ఈ బ్రిడ్జ్ ఎక్కుతా అనమాట, ఇక్కడ నుంచి తిన్నగా లోపలికి వెళ్ళాలట. మన వాళ్ళు అందరూ దూరు పేరు అప్పుడే లోపలికి. ఇంకో ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సరదాగా అందరం కలిసి ఇక్కడ చూద్దాం. మన వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, కేబుల్ కొరికేస్తుంది. ఇదిగో స్కేరీ హౌస్ ఎంట్రెన్స్ లో ఉన్నాము, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. పదండి పదండి పదండి, మీకు చుక్కలు చూపిస్తా పిల్లలు. కాతమ్మ చూడు పక్కగా లోపలికి వెళ్ళిపోద్ది, చాలా చీకటిగా ఉంటుంది అనుకుంటా, లోపలికి ఏం కనిపించదేమో. అమ్మో ఇవేటి భయంకరంగా ఉన్నాయి, కింద నుంచి పవర్ కూడా వస్తున్నాయి. ముసలాడికి కళ్ళు లైటింగ్ పెడితేనే మెరుస్తున్నాయి, మనకి పెట్టకుండానే మెరుస్తాయి. మాట్లాడుతున్నాయి చూడండి ఎలా అవుతుంది. ఇక్కడ యానబెల్ ఉంది, కత్తి యానబెల్ చూస్తున్నాము. ఓకే ఈవిడెవరు, ఈవిడెవరో చిన్న పిల్లలు పట్టుకొని ఊగుతుంది. జాగ్రత్త జాగ్రత్త, కరిసిరద్దు, ఏది మొహం ఉంది. అమ్మో భయంకరంగా ఉంది. ఇవి మా అమ్మ మీద కష్టపడి చదివేస్తుంది చీకట్లో అని కళ్ళుకి లైట్ పెట్టుకొని మరీని. మో నోట్లో వేలు పెడదాం, కొరుకుతుందేమో చూద్దాం. జాగ్రత్త అంటుంది, అయిపోయింది. బయట చాలా లోపల చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట, బయటకు వచ్చాము. అవి పడిపోతాం అందరా, అగో బేర్స్ అవి వెళ్ళిపోతున్నాయి అనమాట పడవలో. భలే ఉంది అసలు, కొన్ని బేర్స్ వస్తాయని వెయిట్ చేస్తున్నాం ఇందక్కడి నుంచి. ఇషాన్ అదిగో హాయ్ చెప్పు, హాయ్ చెప్పరా, నీ ఫేవరెట్ టెడ్డీ బేర్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది మన దగ్గరికి వస్తుంది. లేచి తిన్నలో బిజీగా ఉన్నాడు ఇషాను. ఇషాను జాగ్రత్త, పడవెక్కించగలదు కదా, ఇంకొంచెం జరగండి ఇంకొంచెం జరగండి. ఇది మా అమ్మలు ఊగడం కాదు, తెగుగేస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత. ఇషాన్ చూడు 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 కదా, కథం ఇక్కడ నుంచో పర్లేదు, ఇక్కడ
ఇషాన్ గారు మరీ అసలు దానిలో యాస్ చేస్తాను. ఏ పడిపోతావు ఇషాన్, జాగ్రత్త, పూరి పట్టుకోండి. మన బుట్టోలు అసలు ఆగట్లేదు ఇప్పుడు టెడ్డీని చూసి. భలే వచ్చింది అసలు. ఇదిగో ఇప్పుడు ఇంకో టెడ్డీ వచ్చింది, అందరికి బాయ్ బాయ్ చెప్తుంది. గుమ్మడికాయలు గుమ్మడికాయలు తీసుకుంటారా? ఆ వాటి కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు చూడండి. మొత్తం బ్రిడ్జ్ అసలు ఖాళీ లేదనమాట, జనాలు జనాలు ఫుల్ గా. అసలు ఎక్కడ ఖాళీ లేదనమాట ఈ చాక్లెట్ విల్ల. హాయ్, పొగదుతున్నాయి ఎలాగనే. చేపలు పట్టుకున్నాయి రెండు పేర్లు, అదో అదిని అదిని తెగ ఆడిస్తున్నాయి. చేపలు కావాలంటే అడుగుతున్నట్టున్నాయి. అసలు పొగ మాత్రం తెగుతుంది. బై బై టాటా. ఇంకోండి ఇలా డైనింగ్ టేబుల్స్ దగ్గరగా వస్తాయి అనమాట, అందరిని పలకరించుకొని వెళ్తుంటాయి. టైము 10:10 అయిపోయింది గడియారంలో, కానీ ఇక్కడ మాత్రం 7 అయ్యింది. వాళ్ళు అక్కడ ఎవరినో జైల్లో పెట్టేశారు బొమ్మని. పంపిన్ జైల్ హౌస్ ఆఫ్ లైట్ లోకి వెళ్దాము. అసలు ఈ పక్క నుంచి వెళ్తుంటే జిగ్గుమ అంటుంది అనమాట. ఏటా ఒకసారి చూసొద్దాం లోపలికి వెళ్ళి. హౌస్ ఆఫ్ లైట్స్ అంట. అబ్బా ఎంత బాగుందంటే. ఇషి ఏం చేస్తున్నావు? ఏ సాంగ్ ఏది పాడు? ఈ బుడంకాయలు ఇద్దరు ఈ లైట్ల మధ్యలో తెగ ఆడేసుకుంటున్నారు. ఈ బుడ్డోలు ముట్టుకున్నట్టు ఆడుతున్నాం అనమాట. ఈ లైట్స్ దాంట్లో పరిగెడుతున్నారు, దొరకట్లేదు ఒకళ్ళు కూడా. నీ పొట్టది అసలు దొరకట్లేదు. వచ్చేస్తాను 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 వచ్చేస్తాను. పాడు గట్టిగా బుడ్డమ్మ పాట పాడుతుందంట. పాడు పాడు పాడు. బైక్ ఇక్కడే ఉంది, నా దగ్గర ఉంది బైక్. పాడమ్మా గాన కోకిల పాడు గట్టిగా, అటు తిరుగు అలా తిరుగుతూ పాడు. ఆ మైక్ ఇస్తాను, మైక్ ఇవ్వనా? ఓకే 3, 2, 1. I saw peace of heaven, white and patience and love. And I was running far away. Would I run off the world someday? Nobody knows, nobody knows. I was dancing in the rain. I felt alive and can't complain. Now take me home, where I belong. లైట్లు ఫుల్గా మల్టీ కలర్లలో భలే ఉన్నాయి అసలు చూడడానికి. ఈ లైట్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాము, భలే ఉంది అసలు మంచి ఎక్స్పీరియన్స్. ఏ బుడ్డోళ్ళు రండి 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 ఫాస్ట్గా. ఇంకా మన ఫుడ్ వచ్చిందంట, వీళ్ళు గావర పెట్టేస్తున్నారు. చల్లారిపోతున్నారా మీరు, ఎక్కడ చల్లారిపోయారు అనేసి కొడతారు కూడా. అలాగే ఉన్నారు, కొట్టేటట్టే ఉన్నారు. ఇంకా అందుకే గబగబా పరుగుల మీద వెళ్ళిపోతున్నాము. పరుగులు అంటే పరుగులు, మామూలు పరుగులు కాదు. అబ్బో ఇక్కడ లైవ్ ఉన్నాయండి రొయ్యలు, అవిని చెగ్గ వండించుకొని తిని వచ్చాం. ఏ విక్కీ రెడీ అయిపోయావు అప్పుడే అమ్మా. మన ఫేవరెట్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు పడాల్సిందే. ఏ ఎవరర్రా ఇది ఆర్డర్ చేశారు ఫ్రెంచ్ ఫ్రైస్? ఆహా కార్తీయ. ఏ పిజ్జా ఇదేంట్రది? ఏంటిది పిజ్జా నీ ఫేవరెటా? ఆహా నీ ఫేవరెట్ అదా? ఇది కొరియన్ చికెన్. పిజ్జా మాత్రం అదిరిపోయింది అసలు. ఇది ఏ పిజ్జా అంటే? చికెన్, చికెన్ బార్బిక్యూ పిజ్జా. ఓహో చికెన్ బార్బిక్యూ పిజ్జా అంట. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఏంటండి పిజ్జా వచ్చింది కానీ ముక్క రాలేదు. చూడండి ఈరోజు ఎవరి బర్త్డేయో కానీ మీకోసం పెద్ద కేక్ వస్తుంది పడవలోని. ఇదిగో 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 పడవలో టర్నింగ్ తిరుగుతుంది. చాలా పెద్ద కేక్ ఉందన్నమాట. హ్యాపీ బర్త్డే థీమ్. మన సబ్స్క్రైబర్స్కి ఈరోజు ఎవరి బర్త్డేయో వాళ్ళకి హ్యాపీ బర్త్డే టు యూ. భలే ఉంది కేక్ అసలు. ఇదిగో ఇదిగో కేక్ కేక్. మన సబ్స్క్రైబర్ బర్త్డే ఎవరికైతే వాళ్ళకిది. ఇగో ఇక్కడ పిల్లలకి బెలూన్స్తో బొమ్మలు తయారు చేసి ఇస్తున్నారు. ఏ మీకు కావాలా? ఏ ఏం చేసుకుంటారా? ఇతను మాత్రం బాగా తయారయ్యారనమాట. బెలూన్స్ నడుము కట్టుకొని మరీ తెచ్చుకున్నారు రంగురంగులవి. ఏ మీ ఇద్దరికి గన్నే కావాలా? వీళ్ళిద్దరికి గన్నలు కావాలంటే అది చేస్తున్నారు.
అమ్మా పేలిందిరా సరిగ్గా. పర్లేదు పట్టుకోలే, బానే ఉంది కదా, ఇది పట్టుకోరా. ఇడు కోరంటే పేలు చేస్తున్నాడు. ఏరా ఇసురేస్తున్నావు, బబుల్స్ వరల్డ్లోకి వచ్చాము. ఓ ఫుల్ బబుల్స్ వదులుతుంది ఈ మెషిన్. ఇంకా పిచ్చి పిచ్చిగా ఆడుతున్నారన్నమాట పిల్లలు. ఏ ప్లే 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 ఇషి పట్టుకుంటా. సరే ఇషాన్ బాగా చిల్ అవుతున్నావురా, మనోడు గన్న పట్టుకొని వచ్చేస్తున్నాడు. ఎదురు ఫాస్ట్గా ఫాస్ట్గా రావాలి రావాలి ఇషాన్ రైటు. దగ్గరికి వెళ్తే పేలిపోద్ది. బబుల్స్ లైట్కి మెరిసిపోతున్నాయి ఫుల్గా. ఈ ప్లేస్ అంతా నిండిపోయింది అనమాట బబుల్స్తో. ఒరే దాన్ని ఎందుకు నువ్వు కొడుతున్నావు, కొట్టిగలదు. ఇది అయ్యో డైపర్ వేసుకుందా ఏదో చూస్తున్నట్టున్నాడు ఈ పిల్లడు, అంత ఇంపార్టెంట్ లాగా. ఇదేదో బాగా ముసలిదేళ్ళగా ఉంది, ముడతలు పడిపోయి ఉంది. ఈ ముసలమ్మని లైట్గా షేక్ చేసి వదిలేద్దాము, మెడపెట్టిన మైకు రాలిపోదు దెబ్బకి. ఈ పెళ్లి కొడుకు నేను సింగిల్ హ్యాండ్తో ఎత్తేసింది పెళ్లి కూతురు. మరెందుకని పెళ్లి కొడుకు మెనక్కి కూడా తగిలించాను మైకు. మూత మీద కొట్టాలి నవ్వకుండా. దగ్గర రాగానే ఆన్ అయ్యింది. నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుతుంది పెళ్లి కూతురు. ఇష్టం లేదంటే మళ్ళీ చంపుతా అవా అంటున్నాడు పెళ్లి కొడుకు. అలా గెజాలు ఆడించడమే తప్ప పెద్దగా ఏం మాట్లాడట్లేదు ఇద్దరు. మనోడికి టుక్ టుక్ అనిపించడం భయం, మళ్ళీ ఎక్కడ కూడా ఎక్కిసాడు టుక్ టుక్. ఏ కూర్చోండి కూర్చుంటారా ఫాస్ట్గా, టుక్ టుక్ ఎక్కండి. ఇషాన్ ఎక్కడ తీసుకెళ్తావు, ఏ ఊరు వెళ్తావు, ఏ ఊరు ఏ ఊరు వెళ్తావు టుక్ టుక్ మీద. ఆ గన్నోట వదలట్లేదు ఇలాగన. బాయ్ బాయ్ టాటా డిడ్డు. అసలు మొత్తం ఇక్కడ కూడా మొత్తం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క థీమ్ మారిపోతుంది అనమాట. అలాగా చాలా బాగుంది. అసలు ఈ అంకుల్ ఎవరో ఎర్రగడ్డ నుంచి చేయిలు తెంపుకొని వచ్చారు, జాంబీ రెడ్డిలా కదులుతున్నారు. ఇలాగ ఈ పక్క వెళ్ళి చూద్దాము, ఇక్కడ ఏదో చిన్న మందిరంలో ఉందన్నమాట, వెరైటీగా ఉంది లోపల. అబ్బో దెయ్యాలు ఉన్నాయి, ముసలి దెయ్యాలు. చూద్దాం వెయిట్ చేస్తే లోపలికి వెళ్తే. ఎలాగున్నారా, బాగున్నారా? నేను అచ్చో రెండు పిల్లలు వేసుకున్నప్పుడు ఇలాగే ఉంటానేమో సేమ్. మొత్తం ఎక్కడ చూసినా గుమ్మడికాయలే అనమాట, ఫుల్గా లైట్లు పెట్టి మరీ దోపేశారు. చెట్లు వదలలేదు, ఏం వదలలేదు. చివరికి అలాంటి చిన్న చిన్న బ్రిడ్జ్లు కూడా వదలలేదు అనమాట. పిల్లకాయలు ఇద్దరికి బటర్ఫ్లైస్ తయారు చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీ ఇద్దరు మాత్రం భలే రెడీ అయ్యారు. అసలు పీతలా ఉంది ఇతను హెడ్ క్యాప్. ఏంటి అప్పు, ఎల్లో అండ్ వైటా? పర్పుల్ అండ్ ఎల్లో. ఓకే అప్పో ఏంటో మా నోడు వదలటం లేదండి. ఒరే టెడ్డీ బేర్ని వదలట్లేదు ఎట్రా ఇషాను, నచ్చిందా? ఇదేదో వెరైటీగా ఉందిరా. ఇది చేయి పట్టుకొని వెళ్ళిపోతున్నాడు దానికి. ఈ సీతాకోచిలకలు బాగా నచ్చినట్టున్నాయి, పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. అది 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 టెడ్డీని కొట్టేస్తారా చిలకలతో. ఇషాన్ బేర్ వచ్చిందిరా, ఇషాన్ బేర్ 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 బేర్ని అసలు కదలనివ్వట్లేదు వీళ్ళు. అసలు ఎంత అందంగా ఉన్నాయంటే దగ్గర నుంచి చూడడానికి. నిజంగా కొంచెం మంది రౌండ్గా ఫేస్ ఉంటే గుమ్మడికాయలు ఉంది మొహం అంటారనమాట. ఇందుకేనేమో మన పుట్టమ్మ ప్యాంటుకు తగిలించుకుంది బటర్ఫ్లై తోకలాగా. ఒక్క ఫోటోకైనా తిన్నగా ఫోజ్ ఇవ్వరా అంటే చూడండి అలగిస్తున్నారు. మనోడు ఎంత బేగ ఈ బటర్ఫ్లైని పేల్చేద్దామని చూస్తున్నాడు. ఇది ఏదో బొంగరంలో ఉంటుందట, కూర్చొని తిరగచ్చు అంటున్నారు. స్టార్టా అమ్మో 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 పడిపోతాం అన్నట్టుగా ఉంది. అసలు అలాగే తిరుగుతుంది ఈ రోల్ కింద
పప్పు వేస్తే 100 మందికి సరిపోయినంత రుబ్బు రుబ్బి ఇచ్చాము. చాలా ఫుల్ గా పడిందా? ఏ మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఇల్లు లేటి చిన్న పిల్లల్లాగా ఆడేస్తున్నారు, చిన్న పిల్లల్లాగా. ఓహో, వర్షంలో తడిసి మరీ ఆడేస్తున్నా. ఏ అబ్బో, విక్కి హాయ్ చెప్పు. ఏ ఈయనేంటి ఇలా తిరిగేస్తున్నారు ఇక్కడ? ఓ జాగ్రత్త, ఈ లైట్ ల్యాంపులు కూడా వదలలేదు ఇల్లు. ఏ మిస్కు మిస్కులు ఆడిపోతున్నాయి. స్నోమ్యానా? స్నో పడుతుంది లోపల. ఓహో, ఇంకా అన్ని స్ట్రీట్ లైట్స్లో ఒక్కొక్కటి దాంట్లో ఒక్కొక్క బాల్. అబ్బో స్నో తాత, మేము ఇద్దరం కలిసి చాక్లెట్ పిల్ల అని మడత పెట్టేసాము, జేబులో పెట్టేసాం మడత. బా మ్యూజిక్తో ఉందండి, చాలా బాగుంది. మంచి మనిషికి నాలాగ ఇద్దరు పిల్లలు అనుకుంటాను. ఇగో అలా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, ఎక్కడ తగ్గట్లేదు అనమాట. మేము తిరుగుతూనే ఉన్నాము. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.